వరద బాధితులను ఆదుకోవడంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైందని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి విమర్శించారు. అనంతపురంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జ్ ఎరమడవారపల్లికి పరికి మధ్యలో నిర్మించబడింది. మంచి సిమెంట్ తో కాంక్రీట్ తో నిర్మించిన బ్రిడ్జ్ కూడా ఈ విధంగా కుప్పకూలిపోయిందంటే ఎంత భయంకరమైన వర్షపాతం వచ్చిందో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఈ రోజు ఈ గ్రామ ప్రజలకు నిత్యావసర వస్తువులు పోవాలన్నా, స్కూల్ పోవాలన్నా, హాస్పిటల్ పోవాలన్నా అదిగో ఆ కొండల మీద పోయి దాదాపు 8-10 కిలోమీటర్లు ట్రావెల్ చేసి ఈ చుట్టూ వచ్చి దాదాపు 2 గంటల సేపు టైం పడుతుంది. చాలా దుర్భరమైన పరిస్థితి. నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నా, ఇంత జరుగుతున్నా కానీ ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ మంత్రులు కానీ, నిన్న మన ఇన్ఛార్జ్ మినిస్టర్ వచ్చాడు ఆయన కానీ ఇటువంటివి చూసిన పాపాన పోలేదు. దాదాపు ఎక్కడ చూసినా కూడా కాజువల్ పోయాయి, రోడ్లన్నీ తెగిపోయినాయి, హంది నివాకాలు వరదలై పారుతూ ఉంది. చాలా భయానకమైన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా పంటలు మీరు చూశారు, వరి పంట మొత్తం నీలమట్టం అయిపోయింది, వేరుశనగ పంట పూర్తి ధ్వంసం అయిపోయింది. ఈ ఉద్యానవన పంటలు కానీ కాయగూరల పంటలు కానీ చేతికి అందడం లేదు. ఈ పొద్దున రైతుకు వచ్చిన ఇబ్బంది ఎవరికి రావడం లేదు. పైనిచ్చారు కొన్ని చోట్ల, కొంతమంది గల్లం తెప్పారు కడపటువంటి ప్రాంతాల్లో. ఇదే ప్రవాహంలో మహిళ కుటుంబం ఆ అమ్మాయికి 5 లక్షలు మాత్రమే ఇచ్చారు. మామూలుగా అయితే 25 లక్షలు పైన ఇవ్వాల, అది కూడా ఇవ్వడం లేదు, సరిగా చూడడం లేదు. నేను స్వయంగా ఆ కుటుంబానికి 20,000 రూపాయలు ఇస్తున్నా వాళ్ళ ఖర్చుల కోసం. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు ఇమీడియట్గా స్పందించాలి. ప్రజల కష్టాల్లో, నష్టాల్లో, బాధల్లో, సమస్యల్లో, ఇబ్బందులు ఉన్నప్పుడు ప్రభుత్వం కనీస బాధ్యత స్పందించవలసిన అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు నేరుగా డిమాండ్ చేస్తున్నా, అందరిని అధికారులను పంపండి, మీరు స్వయంగా రాండి, నష్టాన్ని అంచనా వేయండి, ప్రజల కష్టాలను ఆదుకోవాలని ఈ ప్రభుత్వం